సో వీడు పనికి మాలినాడు, వీడు పనికి రావద్దని చెప్పేసి ఒక లెటర్ పెట్టి పంపించేస్తారు. ఆ తల్లి ఆ లెటర్ చూసి చాలా బాధపడి, ఏంది మన పిల్లడికి చెవులు సరిగ్గా వినపడదు, వీడు ఎడ్యుకేషన్కి అన్ఫిట్ అని చెప్పేసి పంపించేస్తున్నారు అని చెప్పి ఆ కన్నీరుతో ఆ తల్లి ఆ లెటర్ చదువుతుంది. చదివిన తర్వాత నేనే వీడిని చదివించుకుంటాను అని చెప్పేసి తల్లి బుక్కులు తీసుకొచ్చి అన్నీ నేర్పించి ఇంటి నుంచినే ఆ అబ్బాయిని చదివించి గ్రాడ్యుయేషన్ వరకు ఇక్కడే అన్నీ నేర్పిస్తుంది. ఆ నేర్పించిన తర్వాత ఆ యువకుడు ప్రపంచ దేశానికి ఒక వెలిగించాడు. అది ఎవరో కాదు, ఆయన పేరే థామస్ ఆల్వా ఎడిసన్. దీనికి జాతి లేదు, దీనికి కులం లేదు, ఆ బిడ్డకు చెవి వినపడదు, ఆ బిడ్డ ఒక శాస్త్రవేత్త. ప్రపంచానికి ఉపయోగపడిన, ప్రపంచంలో వెలుగు నింపిన ఆ బిడ్డనే థామస్. అంటే ఒక దళిత బిడ్డ థామస్గా పెట్టుకోకూడదా, ఒక శాస్త్రవేత్త పేరు పెట్టుకోకూడదా, అంటే నారాయణ స్వామి గోవింద స్వామి నిన్న పెట్టుకోవాలా, దళిత బిడ్డ థామస్ అని పెట్టుకోకూడదా అనేది నా ప్రశ్న. నా పేరు ఎందుకు థామస్ అని వచ్చిందంటే, ఒక థామస్ ఎట్లా ప్రపంచానికి వెలుగునిచ్చాడో అదేవిధంగా ఈ థామస్ ప్రతి కుటుంబానికి వెలుగునిచ్చాడు. ప్రతి కుటుంబానికి పిల్లలేని దంపతులకి, విడిపోయి సూసైడ్ చేసుకునే దంపతులకి ఈ థామస్ అనేవాడు వెలుగునిచ్చాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నన్ను వడింగాడు మునస్వామి అనే వారిని థామస్ అని నా పేషెంట్స్గా పిలవడం స్టార్ట్ చేశారు. కాబట్టి నేను మార్చుకోలేని పేరు వడింగాడు మునస్వామి థామస్, వడింగాడు మునస్వామి పక్కన థామస్ అని యాడ్ చేసుకున్నాను. అది తెలుసుకోవడం గలిగినాయాలా, నేను మతం మారలేదు, ఏం మారలేదు. ఒక దళిత ఒక శాస్త్రవేత్త ఎట్లా ప్రపంచానికి వెలిగించాడో అదేవిధంగా ఒక దళిత కుటుంబంలో పెట్టిన ఒక వడింగాడు మునస్వామి థామస్గా ఆయన్ని ఆదర్శంగా తీసుకొని నా పేరు తీసుకున్నాను. కాబట్టి నాకు వడింగాడు మునస్వామి థామస్ వచ్చింది. నేను అనుకుంటే అబ్దుల్ కలాం అని పెట్టుకోవచ్చు, నేను అనుకుంటే నరేంద్ర మోడీ అని పెట్టుకోవచ్చు, దీనికి ఏమి సర్టిఫికేట్ అవసరం లేదు. అదేవిధంగా సూపర్ స్టార్ రజనీకాంత్ ఒరిజినల్ పేరు మీకు తెలుసా, శివాజీరావు ఎక్కడ రజనీకాంత్ అయినాడు గబ్బునాగా నేను నిన్ను అడుగుతున్నాడా. ఈ దేశం కూడా నీకు తెలియదు, కథల కథలుగా రాస్తున్నావు. ఒక జర్నలిస్ట్ అంటే ఎథిక్స్ ఉండాలి, ఎథిక్స్ లేని గబ్బు నాయాలు మీరు ఏమి రాయడం కూడా రాదు. ఎందుకంటే జర్నలిస్ట్ మా పెద్ద సంవత్సరం కాబట్టి హైలీ క్వాలిఫైడ్, అందులో రాసిన జర్నలిస్ట్ 10th క్లాస్ ఫెయిల్, వాడికి జర్నలిజం అంటే ఏమని తెలియదు, ఎథిక్స్ అంటే ఏమని తెలియదు, పిహెచ్డి అంటే ఏమని తెలియదు. ఇవన్నీ తెలియని ఒక గలీజ్ న్యాయాలు ఒక గలీజ్ పేపర్ పెట్టుకుని ఇప్పుడు రాస్తున్నారు. ఇవన్నీ చూస్తే మా వాళ్ళు ఏదో మారిపోతారు అనుకుంటున్నావా, నువ్వు భయపడిపోయి ఏం చేయాలో తెలియకుండా పిచ్చి పిచ్చిగా మెంటల్ పరాకాసం చేయని ఏమో మాట్లాడుతున్నావు. అదేవిధంగా ఎవరైనా పేర్లు 20 సార్లుగా 100 సార్లుగా మార్చుకోవచ్చు, నేను కూడా మార్చుకోవచ్చు, దానికి ఏం అవసరం లేదు. ఒక అఫిడవిట్ ఒక నోటరీ పెట్టుకుంటే చాలా బాగా గబ్బునాయాలని తెలుసుకోవాలనుకుంటున్నాను. ఒక నోటరీ పేరు తీసుకుంటే చాలా బాగా పేర్లు మార్చుకోవచ్చు, దానికి ఏం లేదు. నేను థామస్ ఇప్పుడు అబ్దుల్ కలాం కూడా మార్చుకోవచ్చు, ఇదే వడింగాడు మునస్వామి థామస్ నేను రజనీకాంత్ అని పెట్టుకోవచ్చు, ఇదే వడింగాడు మునస్వామి థామస్ చంద్రబాబు నాయుడు అని పెట్టుకోవచ్చు. అర్థమైందా, ఇప్పుడన్నా అర్థం చేసుకో, అలా తెలియలేదంటే తెలిసి చూసుకోవాలా అని చెప్పేసి ఈ గబ్బునాయ నారాయణ స్వామి ఇద్దరు పడుతున్నాను.